వెల్కమ్ టు న్యూస్ ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోర్టులో ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు అలాగే కరోనాను హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని భూములను స్వాధీనం చేసుకుంటోందని ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు కరోనా నేపథ్యంలో మే ముప్పై ఒకటవ తేదీ వరకు భూములకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని హెచ్చరించారు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన మత్స్యకారులను వారి ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు రాష్టంలో కరోనా కేసులు పెరగడానికి రాజకీయ ప్రచారాలే కారణమని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు బీజేపీ నాయకులు విష్ణువర్దన్ కర్నూలు వస్తే గృహ నిర్బంధం విధించారని వైసీపీ నాయకులు మాత్రం ఇష్టానుసారంగా తిరుగుతుంటే చర్యలు తీసుకోవడం లేదన్నారు రాష్ట్రంలో రాజకీయ నాయకుల చేతుల్లో అధికారులు ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా కేసులపై ప్రభుత్వం ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.